సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకొని పోతున్నారు, కోడుమూరులో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. నా చెప్పండి, ఈ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తూ ఉంది? చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలు జయజయధ్వానాల ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుంది అనే సంగతి వాళ్ళు కనలేదురుగా. అవ్వా తాతల విషయం చూసినారు, ఇంగ్లీష్ విద్య విషయంలో చూసినారు, ఇవాళ చేయూత కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వీటన్నిటిపైన మళ్ళీ కోర్టుకెళ్ళి మళ్ళీ అడ్డం వేసి చంద్రబాబు నాయుడు అభివృద్ధి నిరోధకునిలాగా భావిస్తున్నారు. 2019లో వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే 2019లో హామీలు ఇచ్చిన 151 సీట్లు ఇచ్చినారు, బాయ్ 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 చెప్పినారు చంద్రబాబు నాయుడికి. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి గుడ్ బై చెప్పబోతున్నారు. పార్లమెంట్లో మీరు గెలుపొందితే ఈ పార్లమెంట్కు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఏమైనా చేసుకున్నారు? ఖచ్చితంగా ఉంది. నేను 30 ఏళ్ళ బట్టి ఏరియాలో తిరుగులాడుతున్నా, ప్రతి నూక్ అండ్ కార్నర్ విషయం నాకు తెలుసు. సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఏం చేయాలనేది కూడా నా దగ్గర పక్క ప్రణాళిక ఉంది. తర్వాత కొంత ఇండస్ట్రీస్ని కూడా ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వలసలు ఎక్కువ పోతున్నారు పనులు లేక. ఇప్పటికే ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పత్తికొండకి ఇచ్చినాడు, కొంత చెరువులకు నీళ్లు నింపడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక మరికొన్ని ఇండస్ట్రీస్ అటు సోలార్ పవర్ విషయంలో కావచ్చు, లేదంటే ఎక్కువ మందికి ఉపాధి లభించేటువంటి ఇండస్ట్రీస్, కర్నూలులో సాఫ్ట్వేర్ కొరకు ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ కూడా కొన్ని ఇండస్ట్రీస్ రప్పించడం కొరకు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా సాధిస్తామనేటువంటి నమ్మకం మాకుంది. ప్రభుత్వం పూర్తయితే సంక్షేమ పథకాలపైన అవినీతి జరిగిందనో, లేకుంటే ఏదైనా పథకం ప్రవేశపెడితే వాటిపైన అవినీతి జరిగిందని పోరాడేవాళ్ళు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అవినీతికి ఆస్కారమే లేదు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో డిక్షనరీలో పదమే లేకుండా పోయింది. డైరెక్ట్ బటన్ నొక్కితే ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో ఒక మాట మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మనం ఎవరికన్నా బెనిఫిషియర్కు ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే అక్కడికి చేరే వరకు ఆయనకు 10 రూపాయలే చేరుతుంది, 90 రూపాయల మధ్యన దుర్వినియోగం అవుతుంది అని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం 100 రూపాయలు బెనిఫిషియర్కి తలుచుకుంటే డైరెక్ట్ 100 రూపాయలు బెనిఫిషియరీ అకౌంట్లో పడుతుంది. ఎక్కడ కూడా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అద్భుతమైనటువంటి ఆలోచన అండి ఆయన ఆలోచన విధానం, ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దగ్గరే ఉండేది. గడప గడపకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎవరికి కూడా ఏ అవసరం వచ్చినా ఎక్కడ ఒక గంట టైం వేస్ట్ లేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా వాలంటీర్ ఇంటికి వస్తున్నారు, వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలు తీర్చిపెట్టేటువంటి పరిస్థితి, ఆరోగ్యం కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, స్కీములు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమొచ్చినా సరే వాలంటీర్ తీర్చగలిగేటువంటి పరిస్థితిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు సచివాలయ వ్యవస్థ ద్వారా. కాబట్టి ఖచ్చితంగా అవినీతి అనే మాటే లేదు, అవినీతికి ఆస్కారమే లేదు. ఆ పదం డిక్షనరీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ పదం డిక్షనరీ నుంచి తీసేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. చెప్పండి, కోడుమూరు నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, రేపటితో ప్రచారం ముగుస్తుంది. ప్రజలందరూ రేపు సోమవారం జరగబోయే సరస్వతి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై బీవై రామయ్యకు, ఆదిమూలపు సతీష్కు గుర్తు బటన్ నొక్కి మమ్మల్ని మళ్ళీ శాసనసభకు మరి పార్లమెంటుకు పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు, పేద ప్రజలకు అండగా నిలబడతారు. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడుకి వేరే పనేం లేదు, ప్రజ ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, జగన్మోహన్ రెడ్డి గారిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప ఆయనకు నిరాశకు నిస్పృహకు లోనయ్యాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు సభలు అయితేనేమి, సిద్ధం సభలు అయితేనేమి, మేమంతా సిద్ధం సభలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఎంతో ప్రజలందరిలో ఎంతో స్పందన వచ్చింది. ఆయనకు వేరే మాట్లాడలేక దిక్కుతోచక కేవలం రెచ్చగొట్టి, వాళ్ళ క్యాడర్ని రెచ్చగొట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా దూషించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మంచి జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందని, ఆయన చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కర్నూలుకు న్యాయదాన్ని ప్రకటించి మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది, ఎలా చూస్తారు? తప్పకుండా ఇది ఒక గొప్ప ముందడుగు, ఎందుకంటే ఎంతో కొంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు కర్నూలు, అది ఎస్పెషల్లీ కర్నూలుకు ఇది ఒక మంచి న్యాయ విద్యాలయం వచ్చింది. న్యాయ విద్యాలయం వచ్చిందంటే ఎన్నో రకాల హైకోర్ట్స్ అయితే విశ్వవిద్యాలయం ద్వారా ఎంతోమంది ఇక్కడ ఉపాధి కలుగుతుంది, అదేవిధంగా మన ప్రాంత ప్రజలకు కూడా ఏదో విధంగా ఏదో రకంగా అక్కడ ఉపాధి ఉంటుందని చెప్పి, అదేవిధంగా మన పిల్లలకు కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను.
అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో పూర్తిగా ప్రజలు తమ వైపే ఉన్నాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, కోడుమూరు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.